శాఖ మంత్రికి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నేను తెలంగాణ ప్రజల తరఫున రామాయణ సర్క్యూట్ ట్రైన్లో భద్రాచలం జోడించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఇప్పటికే మీకు అందరు తెలిసి ఇటీవల కేదార్నాథ్లో మరి దేవాలయము కొంత వరదల్లో ఇబ్బందులకు గురైనప్పుడు దాన్ని పునః పునరంకితం చేసేటువంటి కార్యక్రమం అంటే రీబిల్డ్ చేసేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం ఉత్తరాంచల్ ప్రభుత్వం చేపట్టింది ఆ సందర్భంగా మేము ఈ యొక్క పన్నెండు జ్యోతిర్లింగాలను కూడా కలిపేటువంటి కార్యక్రమం కూడా తప్పకుండా త్వరలోనే మేము ఇప్పటికే శ్రీశైలం ఏదైతే మన తెలుగు రాష్ట్రాలు శ్రీశైలానికి డెబ్బై కోట్లకు పైగా మేము కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ మౌలిక వసతుల కల్పన కోసము కేటాయించేసాము ఆ డబ్బులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా అది పూర్తయిపోతే త్వరలోనే ఆ యొక్క జ్యోతిర్లింగాలను కలిపేటువంటి ట్రైను రావడానికి అవకాశం ఉందా లేదా నేను రైల్వే శాఖతో మాట్లాడి తప్పకుండా ప్రారంభిస్తాను ఎందుకంటే మనకు కర్నూలు వరకే ట్రైన్ ఉంది శ్రీశైలం లేదు అదొకటి ఆలోచన చేస్తాము అదేవిధంగా ఈరోజు భారత ప్రభుత్వం తరఫున మహబూనార్ జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ టెంపుల్ అభివృద్ధి కోసం కూడా ముప్పై ఏడు కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా దానికి మంజూరు చేయడం జరిగింది ఆ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పి ఇటీవలే నేను తెలంగాణ టూరిజం మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారిని చెప్పాను డబ్బులు పూర్తి స్థాయిలో వెంటనే ఖర్చు పెట్టండి మేము అవసరమైతే మా యొక్క కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇతర మౌలిక వసతులు కూడా మరిన్ని నిధులు భారత ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇచ్చినటువంటి డబ్బులను ముందుగా మీరు ఖర్చు పెట్టండి అని చెప్పాము ఈరోజు అంజనాద్రి మన భద్రాద్రి కూడా ఉంది కాబట్టి ఇంకా అంజనాద్రికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ పూజలు పురస్కారాలు జరుగుతున్నాయో కూడా తెలియదు మొన్న గుర్తించారు అంజనాద్రి సంబంధించినటువంటి ఆంజనేయుడు అక్కడే జన్మించాడని బా అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే టీటీడీ కానీ చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు భవిష్యత్తులో ఆ రకమైనది ఉంటే తప్పకుండా ఈ యొక్క రామాయణ సర్కుట్లో జోడించేటువంటి ప్రయత్నం చేస్తాం అందులో ఏ రకమైనటువంటి ఇబ్బంది భారత ప్రభుత్వానికి లేదు